నేనా యాక్చువల్గా నేను చాలా ఇంట్రెస్ట్గా వెళ్దాం అనుకున్నా కానీ నాకు అప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బాలయ్యబాబు గారు నేను 7 మూవీస్ చేసాము, అది హిట్ కాంబినేషన్. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారితో ఆయన అన్స్టాపబుల్ చేసిన తర్వాత అది చూశాక నాకు ఇంకా షోకి వెళ్ళాలనిపించలేదు. ఎందుకంటే మా అందరికీ దైవం ఎన్టీఆర్ గారు, సావిత్రి గారు. సో అలాంటి ఎన్టీఆర్ గారిని ఫూల్ని చేసే విధంగా, ఎన్టీఆర్ గారికి వెన్నుపోటు పోడటం కరెక్టు, ఎన్టీఆర్ రాంగు, ఎన్టీఆర్ మంచోడు కాదు అందుకే ఆయన్ని దించేశాము అని వాళ్ళ బావకి సపోర్ట్ చేయటం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఆయన బ్రతికున్నప్పుడు బావ వెన్నుపోటు పొడిచి చంపేస్తే చూస్తూ ఉన్న బాలకృష్ణ ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చంపేసే విధంగా ఆ యొక్క షో జరగటం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో నా వరకైతే నాకు వెళ్ళాలని లేదు. సైకిల్ పోవాలి అని ఆయన ప్రతి మీటింగ్ లో చెప్తున్నారు, మీరు విన్నట్టు లేరు. ఒకసారి చూడండి, ప్రతి దాంట్లో కూడా ఆయన సైకిల్ పోవాలి, సైకిల్ పోవాలి అంటున్నాడు. ఈ దేశంలోనే పెద్ద సైకో ఎవరన్నా ఉన్నారు అంటే అది చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్ గారే చెప్పారు, చంద్రబాబు నాయుడిని మించిన సైకో, చంద్రబాబు నాయుడిని మించిన ఉన్మాది, చంద్రబాబు నాయుడిని మించిన ఇంకా దుర్మార్గుడు ఇంకెవరూ లేరు. ఎందుకంటే పిల్లనిచ్చిన మామను వెన్నుపోటు పడవటం నుంచి పార్టీకి పనిచేసిన నన్ను రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేసి నన్ను డీటైన్ చేసి చంపాలన్న ప్రయత్నం నుంచి ఈరోజు పబ్లిసిటీ కోసం అప్పుడు 29 మందిని చంపాడు, మొన్న 11 మందిని చంపి సిగ్గు లేకుండా జీవో నెంబర్ 1ని ప్రజలకి తెలియనియకుండా అదేదో ఒక ఏమంటారు ఒక బ్యాడ్ ఇది ఏదో జగన్ గారు ఆయన ఏదో మీటింగ్ లాపేసినట్టు ఆయన ప్రతిదాన్ని రాజకీయం చేసుకుంటూ ఆయన సైకో పద్ధతి అనేది కనిపిస్తూనే ఉంది. అంటే మనుషులు చచ్చిపోయినా పర్లేదు, తనకి పబ్లిసిటీ కావాలి, తాను అనుకున్నది జరగాలి అన్న అలాంటి వాడిని సైకో అంటారు. కానీ ప్రజలు హ్యాపీగా ఉండాలి, ప్రజలకి కావాల్సిన ఇల్లు, వైద్యం, విద్య, సంతోషం ఇవన్నీ కూడా జగన్ గారు ఇస్తున్నారు, అలాంటి వాళ్ళని ఎందుకు సైకో అంటారు? కాబట్టి సైకో చంద్రబాబు నాయుడు పోవాలి, సైకిలు